Hi friends, Nenu Yogeshri. Welcome back to my channel 2BHK to be honest content. E video lo manam in car movie review chudabothunnam. So let's go into the video. ఈ మూవీ కాస్ట్ చూసుకున్నట్లయితే రితికా సింగ్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. తనతో పాటు సందీప్, మనీష్, సునీల్ సోని అండ్ జ్ఞాన్ ప్రకాష్ వీళ్ళు కూడా కీ రోల్స్ లో యాక్ట్ చేశారు. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే రితికా సింగ్ ఒక కాలేజ్ స్టూడెంట్, ఒక 4 మెంబర్స్ కలిసి తనని కిడ్నాప్ చేసి ఒక కార్ లో జర్నీకి తీసుకువెళ్తారు అన్నమాట. జర్నీ చేస్తున్నప్పుడు తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. సో తను ఎలా తప్పించుకుంది, అసలు తప్పించుకుందా లేదా అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే ఫస్ట్ 20 మినిట్స్ కూడా చాలా బోరింగ్ గా అన్నెసరీ కన్వర్సేషన్స్ అవన్నీ ఉంటాయి. సో చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. పోనీ సెకండ్ హాఫ్ అయినా మెరుగుపడిందా, ఇంకా బెటర్ గా ఏమైనా చేశారంటే సెకండ్ హాఫ్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో వచ్చే లాస్ట్ 15 to 20 మినిట్స్ చాలా బాగుంటుంది. మూవీలో పాజిటివ్ అనగానే డెఫినెట్లీ మనం పర్ఫార్మెన్సెస్ గురించే మాట్లాడుకోవాలి. మెయిన్ గా రితికా సింగ్ అయితే ఆ విక్టిమ్ గా తన క్యారెక్టర్ ని చాలా బాగా చేసింది. మెయిన్లీ ఆ లాస్ట్ 20 మినిట్స్ లో తను చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ తన యాక్టింగ్ కానీ చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పాలి. ఇలాంటి క్యారెక్టర్ని ఎంచుకున్నందుకు డెఫినెట్లీ అందరూ అప్రిషియేట్ చేయాలి. అలానే రేపిస్ట్ గా యాక్ట్ చేసిన మనీష్ కూడా తనకిచ్చిన క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. తన బాడీ లాంగ్వేజ్ కానీ ఆ యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో తనకి ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ రావచ్చు. అలానే సందీప్ అండ్ సునీల్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ వరకు వాళ్ళు బాగా చేశారు. ఈ మూవీకి ఇంకో పాజిటివ్ అంటే ఆ క్లైమాక్స్ వచ్చే ఆ 20 మినిట్స్ చాలా బాగుంటుంది. అదొక్కటే మంచి థ్రిల్లింగ్ గా ఉంటుంది. సో అది కూడా మనం పాజిటివ్ అని అనుకోవచ్చు. నెగిటివ్స్ అని చూసుకున్నట్లయితే డెఫినెట్లీ స్క్రీన్ ప్లే నెగిటివే, ఎందుకంటే చాలా ల్యాగ్ ఉంటుంది మూవీ మొత్తం. ఆ క్రైమ్ థ్రిల్లర్కి కావాల్సిన ఆ స్పైస్ ఏదైతే ఉండాలో అదైతే ఈ మూవీలో అస్సలు లేదు. స్క్రీన్ ప్లే చాలా రెగ్యులర్గా ఉంది అండ్ థ్రిల్లింగ్గా ఉండాలి. ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ అంటే ఏదో ఒక ట్విస్ట్ టర్న్స్ అలా వస్తూ ఉండాలి మధ్య మధ్యలో, అప్పుడే మనకి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ అలాగా ట్విస్ట్లు టర్న్లు అలాంటివి ఏమీ లేవు ఈ మూవీలో. అండ్ కొన్ని సీన్స్ అయితే అసలు లాజిక్ అనిపించదు. పోన్లేండి లాజిక్ వదిలేద్దాము, అన్నెసరీ కన్వర్సేషన్స్ కూడా చాలా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ మూవీ మొత్తం. సో ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా మనం నెగిటివ్ అనే అనుకోవచ్చు. ఈ మూవీకి డైరెక్టర్ హర్షవర్ధన్, తను ఎంచుకున్న కాన్సెప్ట్ రొటీన్గానే ఉంది. కాకపోతే ఆ అటెంప్ట్ని మనం నిజంగా బ్రేవ్ అటెంప్ట్ అని అనొచ్చు. కాకపోతే ఇంకొంచెం బెటర్గా స్క్రీన్ ప్లే అది రాసుకొని ఉండుంటే అట్లీస్ట్ ఒక యావరేజ్ టు అబవ్ యావరేజ్ మూవీగా అనిపించేది. అవేమీ లేకపోవడం వల్ల ఇప్పుడు ఓకే మూవీగా మనకి అనిపిస్తుంది. ఈ మూవీలో ఇంకో పాజిటివ్ అంటే సినిమాటోగ్రఫీ అని చెప్పాలి, ఎందుకంటే ఆ కార్లోనే మూవీ మొత్తం నడుస్తూ ఉంటుంది. ఆ కార్లో ప్రతి సీన్ కూడా చాలా ఎలివేటింగ్గా చేశారు. ఏంటంటే ఆ డ్రాన్ షాట్స్ పెట్టడం కానీ ఆ కార్లోని రితికా సింగ్ ఫ్రేమ్స్ ఎక్స్ప్రెషన్స్ని ఫోకస్ చేయడం కానీ చాలా బాగుంటుంది సినిమాటోగ్రఫీ. సో నాకు ఎలా అనిపించింది ఈ మూవీ అంటే రితికా సింగ్ పర్ఫార్మెన్స్ గురించి మనం మూవీకి వెళ్ళొచ్చు. అంతకు మించి చెప్పుకోతగ్గగా ఏమీ లేదు ఈ మూవీలో. మ్యూజిక్ లేదు పెద్దగా, స్క్రీన్ ప్లే ఏం లేదు. సో రితికా సింగ్ గురించి అండ్ సినిమాటోగ్రఫీ కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. టోటలీ ఇట్ ఈస్ అ ఓకే మూవీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేశ్వరి సైనింగ్ ఆఫ్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్.